హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అయితే మనకి సామ్సంగ్ వాళ్ళు ఎప్పటి నుంచో సామ్సంగ్ గెలాక్సీ M31 కి సక్సెసర్ గా సామ్సంగ్ M31S పేరుతో ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తామని చెప్పారు. సో అఫీషియల్ గా మనకి ఈ రోజు ఈ మొబైల్ ని వీళ్ళు 12 గంటలకే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో డెఫినెట్ గా ఈ మొబైల్ ఉండే స్పెక్స్ అనేవి చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి, కానీ ప్రైజింగ్ మాత్రం కొంచెం ఎక్కువైనట్టు అయితే నాకు అనిపించింది. సో ఒక్కసారి ప్రైజింగ్ విషయం పక్కన పెట్టి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి అయితే వద్దాం. సో ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే రాబోతుంది. ఇది మనకి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఎం సిరీస్ లో చూసుకుంటే మనకి ఇన్ఫినిటీ వి డిస్ప్లేస్ అండ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లేస్ అయితే యూస్ చేశారు. సో ఫస్ట్ టైం మనకి వీళ్ళు ఎం సిరీస్ లో ఏ సిరీస్ లో యూస్ చేస్తున్న ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో డెఫినెట్ గా ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవాలి. సో ఇది మనకి 20:9 యాస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. సో మనకి డిస్ప్లే లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో వెళ్ళి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మనకి 10 నానోమీటర్ టెక్నాలజీ అయిన ప్రాసెసర్. అండ్ ఫైనల్ గా చూసుకుంటే మనకి ఇది 2.3 GHz వరకు మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది. సో అయితే సేమ్ ప్రాసెసర్ ని మనం ప్రీవియస్ జనరేషన్ ఎం సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళు కొంచెం ప్రాసెసర్ దగ్గర అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. సో మనకి ఇది 6GB RAM అండ్ 8GB RAM వేరియంట్స్ అయితే లభించబోతుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది UFS 2.1 స్టోరేజ్ అయితే వస్తుంది. సో మనకి మ్యాక్సిమం వచ్చేసి 128 GB స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది. అండ్ మనం మెమరీ కార్డ్ యూస్ చేసుకొని 512 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మనకి వీళ్ళు ఎక్కువగా కెమెరాస్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో మనకి వీళ్ళు ఎప్పటి నుంచో హ్యాష్ట్యాగ్ మాన్స్టర్ షాట్ అనే పేరుతో వీళ్ళ కెమెరాస్ని అయితే వీళ్ళు బాగా హైప్ తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి ఇందులో వీళ్ళు 64 MP క్వాడ్ ఇంటెల్లి కెమెరా సెటప్ని అయితే యూస్ చేశారు. సో ప్రైమరీ సెన్సర్ విషయానికి వచ్చినట్టయితే మనకి 64 MP సెన్సర్. ఇది మనకి F1.8 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇది మనకి F2.2 అపర్చర్ అయితే వస్తుంది. సో మనం 123 degrees వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 5 MP డెప్త్ సెన్సర్. ఇది మనకి F2.2 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి మనకి 5 MP మ్యాక్రో లెన్స్. ఇది మనకి F2.4 అపర్చర్ అయితే వస్తుంది. సో మనకి వీళ్ళు మెయిన్గా కెమెరాస్లో చేంజ్ వచ్చేసి మనం థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరాస్లో చేంజ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనకి సేమ్ ప్రైస్ బ్రాకెట్లో ఉన్న ఏ స్మార్ట్ ఫోన్స్ అయినా 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సర్స్ అయితే యూస్ చేసేవారు. కానీ సామ్సంగ్ వాళ్ళు మనకి దాన్ని క్రాస్ చేసి 5 MP సెన్సర్ అయితే యూస్ చేశారు. సో డెఫినెట్గా మీకు మంచి కెమెరా అవుట్పుట్స్ అయితే వస్తాయి. అండ్ దీంతోపాటు మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో వీళ్ళు సింగిల్ టేక్ అనే ఫీచర్ని అయితే యాడ్ చేశారు. అయితే మనం ఈ ఫీచర్ని సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే చూసుకోవచ్చు. అయితే మనం ఏదో ఒక మూమెంట్ని అయితే ఈ సింగిల్ టేక్ ఆప్షన్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒక 5 to 10 seconds మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇది 10 మీడియా అవుట్పుట్స్ అయితే ఇస్తుంది. సో ఈ 10 మీడియా అవుట్పుట్స్లో మనకి 3 వీడియోస్తో పాటు 7 ఫొటోస్ అయితే వస్తాయి. సో అయితే మనం ఇన్స్టెంట్గా మన ఫొటోస్ని సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయొచ్చని అయితే సామ్సంగ్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. అయితే మనం సేమ్ కెమెరాని యూస్ చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి సింగిల్ టెక్ ఫీచర్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో డెఫినెట్గా మనకి సామ్సంగ్ M31S ఒక కెమెరా మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయంకి వచ్చినట్టయితే మనకి ఇందులో వీళ్ళు 6000 mAh మ్యాక్స్ బ్యాటరీతో పాటు విత్ ఇన్ ద బాక్స్ 25W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి M7లో చూసుకుంటే 15W ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఉండేవి. సో ఫస్ట్ టైం మనకు వీళ్ళు అప్గ్రేడ్ అయ్యి 25W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంతో పాటు మనకి ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. అంతేకాకుండా మనకి మొబైల్ అనేది 2 కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంది. సో మిరేజ్ బ్లాక్ అండ్ మిరేజ్ వైట్. సో మీకు ఈ మొబైల్లో ఏ కలర్ నచ్చిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మిగిలిన స్పెసిఫికేషన్స్ విషయంకి వచ్చినట్టయితే మనకి మొబైల్ అనేది 3.5 mm జాక్తో వస్తుంది. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సో NFCతో వస్తుంది. సో FM రేడియో కూడా మనకైతే వీళ్ళు రిమూవ్ చేయలేదు. సో ఫైనల్గా ప్రైజింగ్ విషయంకి వచ్చినట్టయితే మాత్రం మనకి మొబైల్ అనేది 2 వేరియంట్స్ అయితే లభించబోతుంది. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6+128 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 19,499 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హైఎండ్ వేరియంట్ వచ్చేసి మనకి 8+128 GB. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 21,499 రూపాయలు అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే మాత్రం నాకు ఒక 1000 రూపీస్ ఎక్కువ అయితే అనిపించింది. సో ఒక 18,000 తీసుకొచ్చుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అయితే అయ్యేది. సో మనకి 18,000 బడ్జెట్లో పోకో X2 రియల్మీ X2 అయితే ఉన్నాయి కదా. సో వాటికి డెఫినెట్గా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చేది. సో ఒక 1500 రూపీస్ అయితే ఎక్కువైంది. సో మేబీ మనకి వీళ్ళు ఫస్ట్ ఇయర్లో కార్డ్ ఆఫర్స్ మీద తీసుకొస్తే మనకి 18,000కి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా 20,000 లోపు ఒక నాన్ చైనీస్ బ్రాండ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సామ్సంగ్ M31S అయితే చూస్ చేసుకోవచ్చు. మనకి దీని యొక్క ఫస్ట్ సేల్ అనేది అమెజాన్ ప్రైమ్ డే సేల్, అంటే మనకి August 6 అయితే స్టార్ట్ కాబోతుంది. సో మనకి అమెజాన్ అండ్ సామ్సంగ్ యాప్ స్టోర్లో అయితే మన ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ గురించి ఏమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.